విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం పంచాయతీలో జిందాల్ భూ నిర్వాసితులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిందాల్ భూ సేకరణ షేర్లు జారీ సేకరణలో భారీ మోసాలు జరిగాయని జిందాల్ నిర్వాసితులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ, జిందాల్ కర్మాగారం ఏర్పాటు చేస్తే స్థానికంగా తమ పిల్లలకు ఉపాధి దొరుకుతుందని, ఉద్యోగాలు వస్తాయని భూములు జిందాల్కి ఇచ్చారు. నిర్వాసితులకు జిందాల్ షేర్స్ రూపంలో కొంత ఇచ్చారు. అప్పట్లో ఈ అగ్రిమెంట్ ఇంగ్లీషులో రాయడం వలన ఎవరూ చదవలేదని, ఇప్పుడు అందరూ గిరిజనులు, హరిజనులు, బడుగా బలహీన వర్గాల వారు భూమిని ఇచ్చారని, వీరికి జిందాల్ యాజమాన్యం అన్యాయం చేసిందని తెలియజేశారు. నిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించమని ఆ రోజు నా మాట నమ్మి జిందాల్ భూములు ఇచ్చారు, వారికి అన్యాయం చేస్తే సహించమని జిందాల్ యాజమాన్యం తెలియజేశారు. జిందాల్ యాజమాన్యం నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిందాల్ నిర్వాసితులు మరియు స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. కుటుంబంలో ఉంటాం అందరం కూడా, నా మాట గౌరవం ఇచ్చి మరి నేనున్నాను ఒక నమ్మకంతో ఒక ధీమాతోటి అందరూ కూడా భూములు ఇవ్వడం జరిగింది. అందుకని నేను బాధ్యతగా ఖచ్చితంగా వాళ్ళు ధర్నా చేస్తారంటే నేను కూడా వచ్చి మీతో పార్టిసిపేట్ చేస్తానని, ప్రభుత్వంతో మాట్లాడుతానని, లీగల్ గా కూడా మీ ప్రొసీడ్ అవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నాం. ఏదైతే ఆ రోజు 2 లక్షల రూపాయల షేర్స్ అన్నారో, ఈ రోజుకి కూడా సుమారు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతా ఉంది, అదే డబ్బులు 2 లక్షలు ఇస్తా అన్నారు. మేమేమంటున్నామంటే కనీసం మీరు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇచ్చినా గానీ ఈ రోజు 2 లక్షల రూపాయలు 10-12 లక్షలు అవుతుంది. లేకపోతే ఏదైతే ఎంఎస్ఎంఈ పార్క్ అంటున్నారో అందులో ఈ షేర్స్ అన్ని కూడా పెట్టండి, మా షేర్లన్నీ కూడా అందులో ఉంచితే ఈ రోజు కాకపోతే రేపైనా డెవలప్ అవుతాయనేసి మా ఉద్దేశం. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, అయితే వాళ్ళకి బ్యాంక్ ఇంట్రెస్ట్ అయినా ఇప్పించండి, లేకపోతే ఈ కొత్తగా వచ్చిన ఎంఎస్ఎంఈ పార్కులో కూడా షేర్స్ ఉంచుకుంటా అన్న వాళ్ళందరికీ కూడా షేర్స్ ఉంచమని భాగస్వామ్యం మీ అందరూ చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే షేర్స్ ఉన్నాయి కదా అని, లేకపోతే దానికి దీనికి సంబంధం లేనట్టు మాట్లాడుతా ఉన్నారు. మరి అది మాకు మోసం చేసినట్టు మీ అయితే భావిస్తా ఉన్నాం. దాన్ని కూడా ప్రభుత్వం మరి ఆ రోజు పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ చెప్పడం కూడా మన దగ్గర ఆ రోజు పేపర్లు గట్టి ఉన్నాయి, అది కూడా వెతుక్కుతా ఉన్నాం. అలాగే 2012లో మీ అందరూ కూడా వీళ్ళు ఎటువంటి కంపెనీ పెట్టడం లేదు కదా అని మా భూములు మేము దున్నేసుకుంటా అని కూడా మరి ఆ రోజు దున్నడం, మళ్ళీ కంపెనీ వాళ్ళు మాతో మాట్లాడడం. ఈ రోజుకి కూడా చాలా మంది ఎవరైతే ఉద్యోగం కావాలని డబ్బులు ఉంచుకున్నారో వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వడం కూడా వాస్తవం. అది నిజంగా మేము సంతోషిస్తా ఉన్నాం. అంతేకాకుండా చాలా మందికి ఏంటంటే అవసరాలు కొద్ది పిల్లలు చదువులు కూడా చాలా మంది అప్పుడు చదువుకుంటున్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాం, ఉద్యోగం ఇస్తామంటే చదువులు మానేసి ట్రైనింగ్ కూడా ఆ రోజు పర్లా కమిటీ దగ్గర ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి అన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడి మరి కంపెనీ వాళ్ళు అలాగే ప్రభుత్వాలు మధ్యపడి మరి మీ అందరూ కూడా భూములు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు 4 పంచాయతీల నుంచి తీర్మానాలు ఇవ్వడం, అప్పటి నుంచి కూడా ఈ కంపెనీ వస్తే బాగుంటుందని ఎవరూ కూడా ప్రలోభాలు పోకుండా ఈ రైతులందరికీ కూడా మంచి జరగాలి, మంచి R&R ప్యాకేజ్ ఇవ్వండి అని మరి కోరగా మరి ఆ రోజు ఒక R&R ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్యాకేజ్ ప్రకారం అందరికీ కూడా జిరాయితీ భూముల వారికి మరి ఒక 6 లక్షల రూపాయలు, అలాగే ప్రతి ఎకరాకి కూడా 2 లక్షల వాల్యూ చేసే షేర్లు ఇస్తా ఉన్నారు. అలాగే డి పట్ట భూములు కూడా మరి 2 లక్షల రూపాయలు, 2,500 రూపాయలు మరి క్యాష్ తో పాటు అలాగే ఈక్వలెంట్ వాల్యూ ఉన్న షేర్స్ ఇస్తానని చెప్పారు. అలాగే ఏదైతే అనుభూములు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా డబ్బులతో పాటు ఉద్యోగం ఇస్తారని చెప్పడం, అలాగే ఇల్లు నష్టపోయిన వాళ్ళకి, ఎవరికైనా బోర్లు నష్టపోయిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఒక కాలనీ కట్టేసి ఇస్తానని చెప్పడం, అలాగే ఒక హాస్పిటల్ కడతామని, ఒక టెంపుల్ కడతామని, అన్నీ కూడా ఏదైతే R&R ప్యాకేజీలో ఉంటాయో అన్నీ కూడా చేస్తామని అలా హామీ ఇవ్వడం, అలాగే చాలా మందికి అందరికీ కూడా డబ్బులు అయ్యి కూడా ఆ రోజున్న అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇంకా సుమారు 155 ఎకరాల భూమికి అయితే చాలా మంది రైతులందరూ కూడా తగుళ్ళలో డిస్ప్యూట్లో ఉండిపోయినవన్నీ కూడా కొంతమంది రైతులు కూడా ఇవ్వడానికి సంసిద్ధంగా లేని వాళ్ళ భూములు కూడా ఉండిపోయాయి.